కృష్ణా జిల్లా పెనమలూరులో అత్యధిక మెజారిటీతో గెలిచి చంద్రబాబు నాయుడుకు కానుకగా సమర్పిస్తానని పెనమలూరు నియోజకవర్గ ఎన్జీ అభ్యర్థి బోడిప్రసాద్ అన్నారు. ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలో బోడిప్రసాద్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇక 2024 ఎన్నికల సందర్భంగా మొదటి రోజు ప్రచారం ప్రారంభించడం పెద్ద ఎత్తున కార్యకర్తలు ఎదురు వచ్చి స్వాగతం పలుకుతుంటే సంతోషంగా ఉందన్నారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టబోతోందని బోడిప్రసాద్ తెలిపారు. చెప్పిన వ్యవస్థలన్నీ కూడా సరిచేసే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు తప్పకుండా ఎన్డీఏ సారథ్యంలో. ముఖ్యంగా గ్రామాలన్నీ కూడా అభివృద్ధికి నోచుకోకుండా, ఈరోజు ఈ సాయిపురం గ్రామమే తీసుకుంటే ప్రధాన రహదారి నడిచి వెళ్లే సౌకర్యం కూడా లేకుండా ధ్వంసమైపోయి ఉంది. పెడన్ నియోజకవర్గంలో చెయ్యని దందా అంటూ లేదు. ఆఖరికి పేదవారని కూడా చూడకుండా కప్పం కట్టించుకుంటేనే ఏ పనైనా అవుతా ఉంది. ఈరోజు పెడన్ నియోజకవర్గం నుంచి అనేక మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, మా దరిద్రాన్ని తీసుకొచ్చి మీకు పెట్టాడు, వాడిని కసిగా ఓడించి మళ్ళీ రాజకీయాల్లో లేకుండా రాజకీయ సమాధి చేయండి అని చెప్పి ఆయన దగ్గర బంధువులే ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు. ఉయ్యూరులో ఆయన బారిన పడి దెబ్బతిన్న వాళ్ళు ఉయ్యూరులో కూడా ఉన్నారు. ఈరోజు స్థానికంగా ఓడినా గెలిచినా అందరి మధ్యలో ఉన్నాం. ఈ 5 సంవత్సరాలు గ్రామాల్లో పర్యటనలు చేసి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకున్నాం. ఈ 5 సంవత్సరాల్లో ప్రజా వ్యతిరేక విధానాలు ఏ విధంగా ఈ ముఖ్యమంత్రి చేశాడో అవన్నీ కూడా తెలుసుకొని ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది.